సోదర సోదరీమణులారా, ఈ రెండవ దినాన్ని దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క జ్ఞానాన్ని మరి ఒకసారి పరిశోధించటానికి లేక పరిశీలించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు దేవునికి వందనాలు. మీరెంతో ఆశతో ఈ సభకు విచ్చేసి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని కన్ని విని ఎరుగని రీతిలో వినబోతున్నారు అని సభాముఖంగా మీకు తెలియచేస్తున్నాను. ఈ వేదం ఒక అద్భుతమైనది, మానవ మేధస్సుకు అందనిది. ఈ ప్రపంచపు యొక్క చరిత్రలో ఏ ఒక్కరి జీవితాన్ని గురించైనా తెలుసుకోవాలని అనుకుంటే ఈ విశాల భూ ప్రపంచంలో ఏ దేశం యొక్క కార్యక్రమాల మంచి చెడ్డలు మనం గ్రహించాలి అంటే ఈ పుస్తకం దగ్గరికి ప్రతివాడు రావాలి. రావిపూడి వెంకటాద్రిని సవాలు చేసినప్పుడు నా సవాలు యొక్క నినాదం మీకు తెలుసు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే పచ్చి అబద్ధంతో బైబిల్ ప్రారంభమైంది అని వ్రాశాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే పచ్చి అబద్ధంతో బైబిల్ ప్రారంభమైంది అని వారి వాదన. ఇక మీ అందరి తరఫున, ప్రపంచ క్రైస్తవుల తరఫున లక్షలాది మంది చేసిన ప్రార్థనల బలంతో నా వాదన, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే మాట సైన్స్తో మేళవించి నగ్న సత్యంగా నిరూపిస్తాను అనేది. ఈరోజు మానవుడు ఆశ్రయిస్తున్న జ్ఞానము శాస్త్రం బైబిల్ కాదు. బైబిల్ అనేది ఒక మత గ్రంథం అని, ఒక తెగకు, ఒక ప్రాంతానికి, ఒక జాతికి చెందినది అని ప్రపంచ ప్రజల యొక్క ఆలోచన. అది తప్పని సరికొత్త పద్ధతిలో వాళ్ళని ఈ వాక్యము వైపునకు తెప్పటానికి నేను చేసే కొత్త ప్రయోగమే నా సభల యొక్క ముఖ్య ఉద్దేశం. రండి, వినండి, రక్షణ పొందండి. ఏంటో బ్రతిమాలుకోవటం, అది నాకు నచ్చం. రండి, వినండి, రక్షణ పొందండి. ఎందుకు బ్రతిమలాడాలి? ఎవరినైనా ఎందుకు నమ్మవు అని ఛాలెంజ్ చేసి, నేను నమ్మను అనే వానికి ఎందుకు నమ్మవు అని తెలుసుకొని, నమ్మనిది ఏదో అతని మనసులో ఉన్నది బయటపెట్టి దానిని మొక్క మొక్కలుగా కత్తిరించి నమ్మేటట్టు చేసి దేవునికి సరెండర్ చేయటమే వేదం యొక్క సారం. యేసుక్రీస్తు బోధన మీ అందరికీ తెలుసు. వారి శాస్త్రుల వలే కాక, మత్తయి 7వ ఆఖరి మాట, యేసుక్రీస్తు బోధన ఎలా ఉందో తెలుసా? మొదటి శతాబ్దంలో వారి శాస్త్రుల వలే కాక అధికారము గలవాని వలే బోధించెను. యేసు బోధ అధికారముతో కూడిన బోధ. ఎందుకు నమ్మవని? ప్రియమైన సోదర సోదరీమణులారా, మనం చెప్పబోయే ఈ మహాసభల యొక్క సారాంశాన్ని అడ్డగించే జ్ఞానము ఈ నగరంలో ఎవరికైనా ఉంటే, మరో 2 రోజులు ఈ పట్టణంలో నేను ఉండబోతున్నాను గనుక ఎవరైనా వచ్చి నాతో వాదించడానికి సిద్ధపడితే, కూర్చున్న ప్రజల న్యాయ నిర్ణేతలుగా నిర్ణయించి ఈ సభలో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, లోక రాసిన తన 2వ గ్రంథమైన అపోస్తుల కార్యము 19వ అధ్యాయం, ఎనిమిదవ వచనాన్ని చూస్తే, పౌలు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని వాక్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు గడిపెను అనుంది.
నాలుగు గోడల మధ్య కూర్చొని మనవారికే దంపు దంచకుండా ఎప్పుడు చూసినా ఈ దంపులని మనమే దంచుకోవాలి. గుడిలోకి వచ్చి కూర్చున్న వాళ్ళని లేనిపోని మాటలతో లేనిపోని ప్రయోగాలు చేసి ఉన్న క్రైస్తవ్యాన్ని చంపి క్రైస్తవ సమాజానికి కలలుగన్న దేవునికి నిన్ను పనికి రాకుండా చేసి నాలుగు గోడల మధ్య బంధిస్తున్నారు నేటి అబద్ధ బోధకులు. క్రైస్తవుని వీరుడుగా మలచి వీరోచితముగా యుద్ధం సాగించడానికి యుద్ధోపకరణాలు సిద్ధపరచి కథన రంగానికి దూకించి జయశాలిగా విజయ డంకా మోగించటానికి నిలవబెట్టాలి అని బోధించింది బైబిల్. అందువలన ఈరోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎంత గొప్ప చరిత్రకారినైనా ఎంత గొప్ప శాస్త్రవేత్తనైనా నిలవబెట్టబోతున్నాను నిలిచోబెడుతున్నాను అంటే కారణం నాకున్న దమ్ము నా జ్ఞానం కాదు బైబిల్. అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో అతను తర్కించినప్పుడు ప్రసంగించడమే కాదు అతను చేసిన పని, ప్రసంగించుచు తర్కించుచు ఒప్పించుచు మహాసభల్లో నిలబడి ఎవరో స్పీకర్ను పిలిపించి అతడు బోధ ఏదో అతడు చేసేసి ఎవరైనా అడ్డగిస్తే అతన్ని మీరు బయటికి అలా గెంటేస్తూ అతను సపోర్టర్స్ కదండి, ఇది క్రైస్తవ జమలు కనుక గొడవ ఎందుకు బాబు అని అతను పక్కకు లాక్కెళ్ళిపోయి తగిలేయటం కాదు. అతని సమస్య ఏటో తెలుసుకొని అతని వాదన ఏటో విని అతను కూడా చెప్పింది నిజమేమో అని ఆలోచించి ప్రజా కోర్టుల్లో ప్రజా సభలలో నిలవబెట్టి స్థాపించేదే క్రీస్తు రాజ్యం. అందువలన పౌలు మొదటి శతాబ్దంలో ప్రసంగించి తర్కించి ఒప్పించి మూడు నెలలు ఉన్నాడట ఆసియాలో ఎఫెసు పట్టణంలో. ఇచ్చుమించు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా క్రైస్తవులైపోయారని ఉంటుంది అది కిందకి చదువుతుంటే మీకు. సోదర సోదరీమణులారా, ఈరోజు నేను చెప్పబోయే పాఠ్యాంశాన్ని మీరు వింటే ఆశ్చర్యపోతారు. అందుకే నేను చెప్పబోయే ఈ సైన్స్ని ఎవరైనా కాదని నిరూపించగలిగితే నేను నా తల దించి అతనికి క్షమాపణ కోరి ఈ బైబిల్ని విడిచిపెడతాను. ఇక వినండి, మానవుడు ధరించుకున్న ఈ శరీరము పంచభూతాల నుంచి సంగ్రహించబడినది. మానవ శరీర నిర్మాణము దేవుని సంకల్పములోని భాగము. మానవు మేధస్సుకు అందనిది ప్రపంచపు అధునాతన శాస్త్రము ఒక మాటను వివరించింది. అనేక మంది శాస్త్రవేత్తలు ఒక దగ్గర కూర్చొని తల్లి గర్భములో ప్రవేశించిన ఈ అణువు లేక ఈ జన్యు లేక ఈ చిన్ని కంటికి కనబడిన ఈ పదార్థము జీవ కణము తల్లి అండాశయంలో ఉన్నప్పుడు పిండముగా రూపుదిద్దుకుంటున్న సమయాన్న ఆ చిన్న అణువుకి ఒక తలకాయ ఉండాలని ఆ తల కింద ఒక మెడ కావాలని ఆ మెడ కింద బుధములతో ఉన్న శరీరము నిలవాలని ఎలా తెలుసు? ఇది నేను చెబుతున్న మాట కాదండి, సైన్స్ ప్రశ్నిస్తుంది. చేత కాక ఒకవేళ డాక్టర్లు ఎవరైనా ఉంటే కాదని నిలబడి చెప్పచ్చు. డాక్టర్లు ఎవరైనా ఉంటే, ఎందుకంటే సరిపోయేవాళ్ళు లేరని తెలిసి ఇండియాలో నాకు ఇండియా ప్రపంచ శాస్త్రవేత్తలు వాళ్ళ అనుమానాన్ని బయటపెడుతూ తల్లి గర్భములో ఉన్న ఈ చిన్న అణువుకి ఒక తలకాయ కావాలని అది పైనే ఉండాలని. ఎవరికైనా తలకాయ కిందకు ఉంటుందండి? ఉండదు, పైన ఉండాలి అది. దాని క్రింద ఒక మెడకాయ, దాని క్రింద ఒక శరీరము నిర్మాణము కావాలి. ఎలా తెలుసు దానికి అణువుకి? తల్లి గర్భములో ఉన్న జీవకణానికి ఈ ఆకారము ఇలాగే ఉండాలని ఎలా తెలిసింది? నా తెలియదు మనకంత శాస్త్రం. ఇక ఈ తలలో ముక్కు ఇక్కడే ఉండాలని చెవులు ఇక్కడ ఉండాలని
కళ్ళు వాటి పైన ఇక్కడ ముక్కుపై అటు ఇటు ఉండాలని ఎలా తెలుసు? ఎలా వస్తున్న ఈ రెండు నేత్రాలు అక్కడికే? అందరికీ, ఒక్కరికి కాదు అందరికీ. ఈ ముక్కుకు అటు ఇటు రెండు చెవులు, అటు ఇటు రెండు కళ్ళు, ఈ స్థానాలు ఎక్కడే ఉండాలని వాటికి ఎలా తెలుసు? ఆ కణానికి, ఆ జీవకణానికి, లేక ఆ పిండానికి మార్పు చెందిన తరువాత ఎలా మార్పు చెందుతుంది తల్లి గర్భంలో ఈ పిండం? ఇంకొక చక్కటి వివరణ ఇచ్చింది సైన్స్. 5 వేళ్ళు, ఈ 5 వేళ్ళకి బటన్ ఎవరైనా ఎక్కడే ఉండాలని ఎలా తెలుసు? ఈ చిటికిన వేణు ఎక్కడే ఉండాలని ఎలా తెలుసు? ఒక వేణు ముందు పై భాగాన్ని ఎలా వంగి, ఆ తర్వాత మధ్యలో ఎలా వంగి, ఆ తర్వాత అడుగుని ఎలా వంగాలని ఎలా తెలుసు? ఈ మెలికలు తల్లి గర్భములో ఉన్నప్పుడు పిండములో ఉన్న ఈ భాగానికి, లేక ఈ స్థానానికి, లేక ఆ ముద్దకి ఎలా తెలుసు? ఎలా వంగుతున్న ఇవన్నీ, ఎలా ఆకారం డెవలప్ అవుతుంది, ఎలా ఈ ఉద్భవిస్తుంది ఆకారం? చివరికి సైన్స్ ఏమందో తెలుసా? సైన్స్ ప్రపంచ సైన్స్, ఆంధ్ర సైన్స్ కాదు. ప్రపంచ సైన్స్ ఏమందో తెలుసా? బాబో ఇది మాకు తెలియదు బాబు, ఇది అద్భుతం అన్నారు వాళ్ళు. ఇది మాకు తెలియదు, అద్భుతం, ఇది ఎలా జరుగుతుందో విచిత్రం. యాంటీగా మాట్లాడతాను ఇప్పుడు చూడండి. ఇక్కడున్న బొట్టన వ్రేణు చిలకలేని స్థానంకి వచ్చేసింది అనుకోండి, పొరపాటుని ఎలా ఉంటది? హస్తం గుర్తు చూపిస్తే భయపడి పారిపోతారు, ఎందుకంటే చెయ్యిలా కనబడదు మనకి. ఎదర ఉండవలసిన కళ్ళు వెనక్కి వచ్చాయనుకోండి, మీరుంటారా? ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ విశాల విశ్వంలో ఉద్భవిస్తున్న కోటాను కోట్ల మంది విశ్వ మానవుల కట్టెలను మనం పరిశీలిస్తే, ప్రతి కట్టెలోనూ జరుగుతున్న ఈ అద్భుతమైన మార్పును చూస్తుంటే, జోహార్ పరలోకమందున్న తండ్రి నీకు జోహార్ అనాలి కాదు అని ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సైన్స్ ఈ కార్యక్రమాన్ని చేయిస్తుంది లేక తెలుసుకుంది అని చెప్పగలిగితే, ఈ బైబిల్ వదిలి ఇప్పుడు ఎదిగిపోతాను వేదిక మీద క్రిందకి. ఎనీబడి, మీరు కాదు కదా ఈ ప్రపంచంలో ఎవరో నోరు ఎత్తలేరు. అందుకే రావిపూడి వెంకటాద్రి గుండుల్లో గుబులు పుట్టింది. వీడెవడరా బాబు, ఎంత విచిత్రమైన మనిషి క్రైస్తవుల్లో, రండి వినండి రక్షణ పొందండి, ఏ సముద్రం మీద నడిచాడని 5 రొట్టెలు 2 చేపలు 3000 మందికి పెట్టి 12 గంపలకు ఎత్తారని కథలు చెప్పడం విన్నామే తప్ప, శాస్త్రాన్ని మేళవించి బైబులతో ఇంత అద్భుతంగా చెబుతున్నాడు అని పిచ్చెక్కిపోయింది వాడికి, హార్ట్ అటాక్ వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందుకే ప్రజాకోర్టుకు రాలేదని కలెక్టర్ గారు చెప్పారు. సోదర సోదరీమణులారా, ఈరోజు ఆంధ్రదేశంలో విజయటంకా మోగిస్తూ లక్షలాది మంది ప్రజలను విస్మయం చైతన్యవంతులుగా చేస్తున్నామంటే కారణం వేదములో ఉన్న పరమ జ్ఞానం. ఇంకా బైబిల్ చూస్తారా? చూద్దాం. అయితే దేవుడికి ఇది ఎలా సాధ్యం? ఈ కట్టెకు ఎంత అద్భుతమైన నిర్మాణము జరిగిందో, ఆ నిర్మాణాన్ని మానవుడే తయారు చేస్తే ఇంకెక్కడున్నాడు దేవుడని నాస్తికుడు లాంటి వాడు ప్రశ్నిస్తే బైబిల్ని తగలబెట్టాలి మనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, అది ఈనాటిది కాదు. ఈవేళ పిడి సుందర్రావు ఈ సభలో మాట్లాడాలని కాగితాల మీద ప్రసంగాన్ని తయారు చేసుకుని వచ్చిన మాటలు కాదు ఇవి. 2000 సంవత్సరాల క్రితము తయారు చేయబడిన ది బైబిల్ అని ప్రపంచ ప్రజల చేత కొనియాడబడుతూ ప్రపంచములో ఏ పుస్తకము లేనంత సంఖ్యలో విస్తరించి భూమి మీద స్థానాన్ని సంపాదించి కోటాను కోట్ల మనుష్యుల హృదయాలలో చోటు చేసుకున్న ఈ వేదం ఈనాటిది కాదు, నేను వ్రాసినది కాదు, మీరు వినే కొత్త పదమో కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వచనము, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ
మై డియర్ మ్యాన్, ఓ మనిషి ఎముకల గూడులో జీవిస్తున్న మరు నరుడా, దేవుని ఆత్మ ఈ ప్రపంచంలో ప్రవేశించిన తరువాత ఈ పరిస్థితులను గమనించి నీవేదో జ్ఞానిని అనుకుంటున్నావేమో. కాదు, దానికి ముందు వచనాన్ని మీరు చదివితే ఓ అవివేకి అన్నాడు. ఎవరిని ఎవరిని? ప్రపంచంలో మాకు అంతా తెలుసు అనుకునే వారిని దేవుడు పెట్టే ముద్దు పేరేంటో తెలుసా? ఓ అవివేకి, నాకంతా తెలుసు, నేను స్కాలర్లని చెప్పుకునేవాడు ఎవడైనా ఉంటే దేవుడు వాడికి పెట్టే పేరేంటో తెలుసా? ఓ అవివేకి, నీవు విత్తుదానిని చూడగా, 37, నీ విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. పుట్టబోవు శరీరాన్ని నీ పని కాదయ్యా, గింజను విత్తటమే నీ పని. ఆ గింజకు స్ట్రక్చర్నిచ్చేది నా పని, అది మై డిజైన్. ఓ శాస్త్రవేత్త, ఈ వేరు ఇక్కడే ఎందుకుంది, ఈ కన్ను ఇక్కడే ఎందుకుంది, ఈ కాలు కిందకెందుకు ఎదిగింది, చేతులు ఎందుకు పైన ఉన్నాయి, కాళ్ళు స్థానంలో చేతులు, చేతుల స్థానంలో కాళ్ళు, ముక్కు స్థానంలో నోరు, నోటి స్థానంలో ముక్కు, కళ్ళు స్థానంలో చెవులు, చెవుల స్థానంలో కళ్ళు వస్తాయి. ఆకారాన్ని చూస్తే తలచుకుంటేనే గబురుబాటు. భార్య భర్తలు కలవటం నీ పని, మాతృమూర్తి గర్భంలో రూపాన్ని ఇవ్వటం నా పని. దట్ ఈజ్ యువర్ వర్క్, దిస్ ఈజ్ మై వర్క్. నా వర్క్లోకి వచ్చేవానికి మెంటల్ వస్తుంది, జాగ్రత్త. నీ వర్క్లో నువ్వుండు అంతే, నా పనిలోకి రాకు. నా పనిలోకి వస్తే పిచ్చెక్కిపోతావు. అవును, ఎంత మంచి మాట రాశాడు, 2000 సంవత్సరాలైంది మాట రాసి. శాస్త్ర ప్రపంచం గుడ్డిదై రూపాల కోసం ఎదురేగి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేసి మానవ ధనాన్ని నిరుపయోగంగా మలిచి మార్చేసి ప్రణాళికల పేరట ఎన్నెన్నో పనికిరాని పనులను చేసి తిండి లేక గూడు లేక గుడ్డ లేక ప్రజలను మార్చి పనికిరాని ప్రయోగాలు చేస్తుంది శాస్త్ర ప్రపంచం. అంగారకుడట అక్కడ నివాసాన్ని ఏర్పాటు చెయ్యాలట. పిచ్చి పట్టింది వాడికి పాపం, పిచ్చి. నిజమే సోదర సోదరీమణులారా, విత్తటం నీ పని, రూపాన్ని ఇవ్వటం నా పని ఆయన ఎప్పుడూ చెప్పాడు. నువ్వు బైబిల్ దగ్గరికి రాక, బైబిల్లో జ్ఞానం తెలియక తప్పుడు ప్రయోగాలతో నీ బ్రతుకును మార్చేసుకుంటున్నావు. నేను మగాడిగా ఉన్నాను, ఆడదాన్ని అయిపోతే ఎంత బాగుంటుందో అనుభూతి, ఆ ఫీలింగ్స్ ఎంత చక్కగా ఉంటాయో అని. మగవాళ్ళు ఆడవాళ్ళు అయిపోతున్నారు, ఆడవాళ్ళు మగాళ్ళు అయిపోతున్నారు, ఎందుకంటే పార్ట్లన్నీ మార్చుకుంటున్నారు. ఈ మధ్య తెలుసు కదా మీకు, మార్టిన్ నవరతిలోవా విన్నారా? ప్రపంచ రికార్డిస్ట్ టెన్నిస్ ప్లేయరు. ఆడదానిగా పార్ట్లన్నీ మార్చుకున్నాడు హాస్పిటల్కి వెళ్ళి. మగాడు మగవాడు ఆడదైపోయాడు, అర్థ అయిపోయింది ఇడు అనకూడదు. ఈలోగా పెళ్లి చేసుకుంది, కాపురం సరిగ్గా జరగలేదు, అమ్మగారు కోర్టుకు వెళ్ళి ఇడాకులు తీసుకున్నారు. ఎందుకు తెలుసా? సీక్రెట్ చెప్తాను వినండి, ఉండుండి మగ లక్షణాలు తన్నేస్తున్నాయి అప్పుడప్పుడు. ఆడవాళ్లుగా ఉండాలనుకునే వాళ్ళకి మగ లక్షణాలు వచ్చేస్తున్నాయి, ఇంకేం కాపురం చేస్తుంది వెళ్ళి? మగవాళ్ళైపోయిన ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోయిన వాళ్ళకి ఆడ లక్షణాలు వస్తున్నాయి, ఇంకేం కాపురాలు చేస్తారు వాళ్ళు? ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకుంటే పిచ్చిక్కిపోద్ది. ఎందుకురా నీ బ్రతుకును బలి చేసుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని ఆశ్రయించక, పరమార్థ చింతన లేక, పరమ జ్ఞానం అర్థం కాక ఈ కట్టెలో జరిగే ఈ మార్పులకు కక్కుర్తుపడి లోకాన్ని అనుభవించాలని ఆశతో పిచ్చిక్కిన కుక్కలా తిరుగుతుంది మానవ జీవితం. మరలా చదువుతాయి మాట,
నీవు విత్తుదానిని చూడక అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు, గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే 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 తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. శరీరాన్ని అవయవ నిర్మాణాలని అంగ నిర్మాణాన్ని ఇచ్చేది దేవుడు, నువ్వు కాదు. విత్తడమే నీ పని. గోధుమ గింజను విత్తు, గోధుమ మొక్క గోధుమలు, మామిడి విత్తనాన్ని విత్తు, ఓ మామిడి చెట్లు మామిడి పళ్ళు, మర్రి విత్తనాన్ని విత్తు మహావృక్షం, ఆ రూపం వస్తుంది. రైతు ఇస్తున్నాడు ఆ రూపాన్ని? లేదు. దేవుడు నువ్వు జల్లికెళ్ళిపోతున్నా విత్తనాలు బాబు ఎవడో రూపాన్ని ఇచ్చేస్తాడని విత్తనాలు జల్లేస్తుంటారు, వచ్చేస్తాయి మొక్కలు, ఎందుకు వచ్చేస్తాయి? దేవుడిస్తున్నాడు దానికి రూపాన్ని. శ్రమశక్తి అంటున్నారు ఈ మధ్యన ఎవరు, శ్రమ వలన బ్రతకాలి, పని చేస్తే గాని బ్రతకలేము మనం, కష్టపడితే గాని కడుపు నిండదు, ఎక్కడున్నాడు దేవుడు, ఇదంతా మాయ అంటున్నారు. అవునా? యువతారాన్ని పాడు చేసి పనికిరాని భాషతో ప్రజలను మభ్యపెట్టి దేవునికి దూరంగా తీసుకుపోతున్నారు వీళ్ళు. ఎలా శ్రమతో బ్రతకాలిరా, దేవుడు ఎక్కడున్నాడు, కష్టపడితే గాని తిండి రాదు కదా నీకు, దేవుడు దేవుడిని పడి చేస్తావేంట్రా బాబు, దేవుడు ఏమైనా నీ ముందు ఆహారాన్ని పెడుతున్నారా నువ్వు నమ్మటానికి అని రాస్తున్నారు పుస్తకాలు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళందరూ ఈ సంగతిని మాత్రం జాగ్రత్తగా వినండి, నువ్వు విత్తనం జల్లితే అదే శరీరం రావాలని నీ బాబు చెప్పాడురా. ఇది చేసింది ఎవరు, నువ్వా? విత్తనాలు జల్లి ఇంటికి పోయి బొబ్బొంటున్నావే వెళ్ళి తెల్లవారిసరికి మొక్క రావాలని మీ బాబు చెప్పాడా? ప్రతిరోజు వచ్చి ఒంగు చూస్తున్నావే నా శ్రమశక్తి అని, వచ్చే ఆకారాన్ని నువ్వు పుట్టిస్తున్నావా పిచ్చోడా? గాడ్ దేవుడు శ్రమశక్తి అట, శ్రమశక్తి. భూములు దున్నడమే తెలుసు, విత్తనాలు జల్లడమే తెలుసు, మొక్కలు ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి తెలుసా? కాలాలు మారుతున్నాయి, ఆకులన్నీ పచ్చగైపోతున్నాయి, ఎవడు చేస్తున్నాడు దీనిని? వర్షాలకు పడకపోతే దిక్కు దోసక బిగ్గు బిగ్గుమంటూ బెక్కల ఆకాశం పక్క చూసి బాబోయ్ చిరుగులు పడలేదని పనికి మారిన మాటలు మాట్లాడే నీవు. దేవుడు దయదరచకపోతే ఆ జల్లులు పడకపోతే నీ కడుపు నిండకపోతే ఈయన మొహానికి శ్రమశక్తి అట, శ్రమశక్తి. సోదర సోదరీమణులారా, ఇలాంటి పిచ్చి వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి ఈ 20వ శతాబ్దంలో ఈ రూపంలో మేము ప్రజల మధ్యకి వెళుతున్నాం. రండి వినండి, రక్షణ పొందండి అని చెప్పడానికి కాదు, ఎవడ కోసం వినవు రా నువ్వు చెప్పటానికి. ఈ యజ్ఞంలో ఈ తపస్సులో ఈ యాగంలో నా బ్రతుకు బలైపోయినా, నా శరీరం ఈ మట్టిలో కలిసిపోయినా ఈ ప్రపంచ ప్రజల మనోనేత్రాలను వెలిగించాలి. అది క్రైస్తవ ధర్మం. నాలుగు గోడల మధ్యను కూర్చొని మాటి మాటికి భజన గీతాలు పాడుకుంటూ ఉన్నవారి మనస్సులను పాడు చేసి గురువుకే పరిమితం కాకూడదు క్రైస్తవులు. ఆయుధాన్ని ధరించి రెండంచులు కలిగిన ఈ కత్తితో విజృంభించి గుర్రంపై జయశాలిగా ఈ ప్రపంచంతో యుద్ధం చెయ్యాలి. సోదర సోదరీమణులారా, ఇది దేవుని జ్ఞానం, ప్రపంచానికి జ్ఞానానికి అందరి మహాజ్ఞానం ఇది. ఈ మనం ధరించుకున్న ఈ కట్టె పంచభూతముల నుండి సంగ్రహింపబడినది, మట్టి నుండి ఉద్భవించినదని ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదివితే మీకే అర్థమవుతుంది. మనం ధరించుకున్న ఈ కట్టె ఈ లోకములో నుంచి సంగ్రహింపబడింది. ఈ లోకం ఎలా కలిగింది ఆలోచిద్దాం. ఈ లోకం ఎలా కలిగింది, ఎలా కలిగింది సైన్సు అని అడగండి. సైన్స్ని చెప్తుంది, అదేం చెప్తుందో విందాం కాసేపు. శాస్త్రవేత్తలను అడిగింది ఎలా కలిగిందని నువ్వు చెప్పగలవు. ఈ విశ్వం ఎలా కలిగిందంటే బాబు ఎలా చెప్తాడో చెప్పు, వినండి జాగ్రత్తగా. సైంటిస్ట్ ఏం చెప్తాడు, 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో ఒక పెద్ద విస్ఫోటనం సంభవించి పెద్ద ప్రేలుడు సంభవించి గ్రహాలు నక్షత్రాలు ఏమండి సూర్యుడు చంద్రుడు పుట్టిన వార్త తా పెడతాడు ఆకారం ఎప్పుడు చూడండి. ఎందుకంటే వీడికి తెలియదు అది,
ఊహించి చెప్పాడు వెనక్కి వెళ్ళి ఇలా జరుగుంటుంది. చంద్రుడు ఎలా పుట్టాడు బాబు అని అడగండి. భూమి ఒకప్పుడు మహామహా వేగంతో తిరిగే దట్ట. అప్పుడు అందులో నుంచి ఒక పార్ట్ రాను 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 తీసుకుని విడిపోయి ఇదో పక్కకెళ్ళి తిరగడం మొదలెట్టింది. భూమిని అదల్లాక బంధాన్ని విడిపోలేక భూమి చుట్టూ తిరుగుతుందట పాపం. అట్ట పిచ్చి సైన్స్. ఎవడు బుర్రకు పుట్టిన తప్పుడు ఆలోచనలన్నీ పెట్టి ఇది నిజమని చెప్తున్నారు వాళ్ళంతా. భారతదేశపు మొదటి ఖగోళ శాస్త్రవేత్త ఎవరో తెలుసా? ఆర్యభట్ట. మన నేషనల్ ఖగోళ శాస్త్రజ్ఞుడు. అతని పేరు మీదే ఒక స్పేషియల్ ఒక అంతరిక్ష నౌకను పైకి పంపించారు. ఆర్యభట్ట వన్, ఆర్యభట్ట టూ అని. ఇతడు భారతదేశపు తొలి ఖగోళ శాస్త్రజ్ఞులలో ఒకడు. క్రీస్తు శకం 450లో పటలీపుత్రంలో జన్మించిన మేధావి. ఈ మహామేధావి ఏమన్నాడో తెలుసా మీకు? ఈ మహామేధావి భూమి తిరగడం వలన నక్షత్రాలు తిరుగుతున్నట్టున్నాయి కానీ నక్షత్రాలు అవి కదలవు అన్నాడు. మరలా వినాలి. భూమి తిరగటం వలన నక్షత్రాలు తిరుగుతున్నాయి తిరుగుతున్నట్టుగా కనబడుతున్నాయని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మనం ఎక్కడైనా నావలోనే వెళ్తున్నాం అనుకోండి, రైలు బండిలో వెళుతున్నాం అనుకోండి, అప్పుడు చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనబడతాయా మనకి? అలాగే ఎలాంటి కథ చెప్పాడు చూడండి, కాయకమ్మ కథ. ఇదొక శాస్త్రం అట, ఇదొక పెద్ద పరిశోధన. మన వాళ్ళ కథ గొప్ప శాస్త్రవేత్త. సరే నేనంటే చాలా మందికి పడదండి, అందులో మన వాళ్ళకి పడదు. ఎక్కడికి అమెరికాలో లేదో చెప్తాను. భూమి తిరగటం వలన నక్షత్రాల కదలటం లేదన్నాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 450 మొదటి శతాబ్దం. 14 శతాబ్దాలు వచ్చాయి అంటే 1400 సంవత్సరాలు గడిచాయి. ఆర్యభట్టను మూలకు దోషించారు. ఎలా దోశారో చెప్తాను మళ్ళా నేను. ఎడ్మండ్ అనేటటువంటి ఒక ఇంగ్లండ్ శాస్త్రవేత్త. బాబు ఇంతవరకు మీకు సంగతి తెలీదు, నక్షత్రాలు తిరుగుతున్నాయి అన్నాడు. తిరుగుతున్నాయా? ఎలా చెప్పగలవు అంటే పరిశోధన చేశాడు. 70 సంవత్సరాలకు ఒకసారి ఒక నక్షత్రం మన భూమికి దగ్గరగా చెడిపోతుంది, మీరు గమనించండి అని శాస్త్ర పరిశోధనలు చేశాడు. అవును రోయ్, నక్షత్రం వచ్చి పోతుంది అని తెలుసుకుంది ప్రపంచం. అప్పుడు ఆ నక్షత్రానికి అతని పేరు పెట్టారు, ఎడ్మండ్ హేలీ. దాని పేరు హేలీ నక్షత్రం అంటారు మీకు తెలుసు. అంటే 450 సంవత్సరంలో క్రీస్తు శకంలో ఆర్యభట్ట అనే శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, నక్షత్రాలు తిరగలేదని తాట్టాలు చెప్పాడు. ఇప్పుడు నక్షత్రాలు తిరుగుతున్నాయని 14వ శతాబ్దానికి వచ్చేసరికి ఎడ్మండ్ హేలీ చెబుతున్నాడు. ఏది నిజం? ఎవరిది నమ్ముదాం చెప్పండి. ఇప్పుడు అది నమ్ముదామా, ఇది నమ్ముదామా, ఏది నమ్మాలి? యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం కదిలిందిరా, తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారా అంటే బైబిల్లో అలాగే అన్నీ చెప్తారండి, అబద్ధాలు మత పుస్తకం కనుక మీరు అలా చెప్పేసుకున్నారా అంది ఈ ప్రపంచం. మీకు అర్థమైందా? యేసు స్వామి పుట్టినప్పుడు నక్షత్రం కదిలిందంటే నక్షత్రాలు ఎక్కడైనా కదులుతాయి ఏంటండి? కదలవన్నారు. మరి యేసు స్వామి పుట్టినప్పుడు 1400 సంవత్సరాలు వచ్చినంత వరకు నక్షత్రాలు కదలవనుకున్న ఈ శాస్త్ర ప్రపంచానికి నక్షత్రాలు కదులుతున్నాయని 1వ శతాబ్దంలోనే చెప్పిన ఈ బైబిల్కి ఎంత తేడా ఉందో చూడండి. ఇంతకీ ఎడ్మండ్ హేలీ ఎవరనుకున్నారు? ఈజ్ ఎ క్రిస్టియన్. అతనుకున్న బేస్ బైబిలే, లేకున్నదే. మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను అంటాడు. యూదా పత్రిక ఒకటే ఉంటుంది ప్రకటన గ్రంథం ముందు. వీరు మార్గము తప్పు తిరుగు చుక్కలు అంటే స్టార్స్ కూడా కదిలిపోతున్నాయి, తిరుగుతున్నాయి. ఎంతంత వేగంతో ఏ నక్షత్రాలు తిరుగుతున్నాయని 20వ శతాబ్దం సంచలనాన్ని ఇప్పుడు చెప్పాడు చూసారా, అందులో రాశాను, మీరు చదవచ్చు. నక్షత్రాలకున్న పేర్లు ఏంటి, ఏ నక్షత్రాలు, ఏ గెలాక్సీలు ఎంతంత వేగంగా తిరుగుతున్నాయని వేగాన్ని కూడా రాశాను. నక్షత్రాలు తిరుగుతున్నాయని బైబిల్ చెప్పిన మాట ప్రపంచానికి
చిన్న మాట అనుకున్నారు వాళ్ళు, మత గ్రంథం అని ప్రక్కన పెట్టారు. కానీ ఈరోజు ఈ శాస్త్రం ఈ బైబిల్ ముందుకు వచ్చి తన దించేటట్టుగా చేయవలసిన బాధ్యత భూమిని తలక్రిందులు చేయవలసిన క్రైస్తవుడు అయిన వీరుడా, నీ మీదే ఉంది. కానీ నీవు మాత్రం ఈ నాలుగు గోడల మధ్యన అరెస్ట్ అయిపోయిన బందీఖానాలో ఉన్న ఒక ప్రజనర్ లాగా, లేకపోతే ఖైదీలా ఉండిపోయావు చర్చిలో. కమాన్, బయటకు రా ఒకసారి. గోడలలో ఉండిపోయి దేవుణ్ణి మహిమపరిచి పెంకులు భద్రకొట్టడం కాదు భక్తి అంటే. బయటికొచ్చి నశించిపోతున్న ఈ సమాజాన్ని కాపాడడానికి ఉరకలెత్తి జయశాలిగా భీకరంగా వీరోచితంగా యుద్ధం చేయి మానవ మేధస్సుతో. అది అదయ్య సువార్త, అదయ్య నమ్మించటం. మనకెందుకులండి ఆ గొడవలో? మన భజన ఏదో మనం చేసుకుందాం, మనకేటి ఛాలెంజీలను అంటే రేపు ప్రొద్దున్న బీజేపీ వాళ్ళు నిన్ను కూడా లేపేస్తారు జాగ్రత్త. మనకెందుకులే, మా మసీదుల మీదకి పోయింది గొడవ, మన చర్చి దగ్గరికి రాలేదా అమ్మాయ్యా అనుకున్నావా? నీకు పేలుతుంది, జాగ్రత్తగా ఉండు. ఒక ప్రక్క నుంచి ప్రారంభించారు, నిన్ను లేపుతారు. ఈ లోకాలు నువ్వు సిద్ధపడకపోతే జాగ్రత్త. రాజీవ్ గాంధీ మిజోరాంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మిజోరాంలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? బైబిల్ తరహా పరిపాలన నేను ప్రజలకు అందిస్తానని వాగ్దానం చేశాడు. దానికి రాజీవ్ గాంధీని ఢీకోవలసినటువంటి అద్వానీ గారు, సారీ మురళీ మనోహర్ జోషి గారు మన మీద గెత్తారు జెండా. ఏమనో తెలుసా? అసలు బైబిల్లో సోషలిజం అనే పదం ఎక్కడైనా ఉందండి? ఈయనేమో పెద్ద బైబిల్ తరహా పరిపాలన ఇస్తాడట మిజోరాములో అన్నాడు. బైబిల్లో సోషలిజం అనే పదం ఉందా? సమసమాజం అనే పదం ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఈయనకేదో పెద్ద బైబిల్ తెలిసినట్టు. ఇంకేమన్నాడు తెలుసా? పేపర్లో పడిందండి న్యూస్. ఇంకేమన్నాడు తెలుసా? బైబిల్లో సోషలిజం అనే పదాన్ని చూపించగలిగితే మాటకు 1,000 రూపాయలు ఇస్తానన్నాడు. 1,000 రూపీస్ ఛాలెంజ్ చేశాడు. నాకందింది, నేను రిజిస్టర్ నోటీస్ పంపించాను. ఏమన్నా తెలుసా? బైబిల్లో సోషలిజం అనే పదం నువ్వు అలిసిపోయినంత వరకు చూపిస్తాను, సంచులతో డబ్బు తెచ్చుకోవాలి నువ్వు మగాడవైతే అన్నాను. 1991 మే 5, 6, 7 శ్రీకాకుళం మున్సిపల్ మైదానంలో, చర్చిలో కాదు, ఇది చర్చిలో కాదు, మన చర్చి మన కాంపౌండ్ లో కాదు, మున్సిపల్ మైదానంలో పబ్లిక్ గ్రౌండ్ లో ఛాలెంజ్ చేసి రమ్మన్నాను. 5, 6, 7 తేదీల్లో నేను మున్సిపల్ మైదానంలో ఉంటాను. ఎన్నికల ప్రచారం కొరకు నువ్వు కూడా తిరుగుతున్నావు, నేను కూడా తిరుగుతున్నాను. మా బైబిల్ జోలికి వచ్చావంటే జాగ్రత్త. బైబిల్లో ఓనా మహాలు తెలియని నీవు కూడా బైబిల్ గురించి మాట్లాడుతున్నావా? సమసమాజ స్థాపనట, సమసమాజ స్థాపన నువ్వు చేస్తావా? ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేత కాని పనిది అన్నాను. ఒక యేసుక్రీస్తు చేయగలి సమసమాజ స్థాపన. తన పరా భేదం లేకుండా, తల్లి తండ్రిని ఆలోచించకుండా, తోడపుట్టిన సహోదరులను కూడా విడిచిపెట్టి సమాజంలో కూడు గుడ్డ లేని వాళ్ళకి, రోగాలతో బాధపడే వారికి ప్రజల మధ్యకు పోయి ప్రాణాన్నర్పించిన ఆయన యా మహానాయకుడు ఈ ప్రపంచంలో. ఈజ్ ఎ టెర్రే, ఈజ్ ఎ రాడికల్. ఆయన ఆయన విప్లవవాది. ప్రారంభ సంఘాన్ని, ప్రారంభ సభ, ప్రారంభ ప్రజలను కూడగట్టి ఏం చేశాడో తెలుసా? వాళ్ళకున్న ఆస్తులన్నిటినీ అమ్మి వాటన్నిటినీ తీసుకొచ్చి సంఘంలో పెట్టి లేని వారికి పంచిపెట్టాడు. ఆయన స్థాపించాడు ఆ సమసమాజాన్ని. డబ్బున్న జక్కయ్యన మార్చి అతనికున్న ఆస్తినంతా ఏ ప్రజల దగ్గర అయితే దోచుకున్నాడో ఆ ప్రజలకు పంచేటట్టు చేశాడయ్యా ఆయన. అయ్యా మహానాయకుడు, ఆయన స్థాపించాడు సోషలిజాన్ని. నీ మొహం నువ్వేం చెప్పగలవు? పిచ్చివాడు రాలేదు చేతగాక. బైబిల్ తెలియక కోతలకు వస్తున్నావే తప్ప బైబిల్లో మాటలు నీకు అర్థం కాక సోషలిజం అనే పదం బైబిల్లో లేదని చెబుతున్నావు. రా చూపిస్తాను, అలిసిపోయినంత వరకు మాట మీద నిలబడాలి. 1,000 రూపీస్ పర్ 1 వర్డ్ రాలేదు. సోదర సోదరీమణులారా, మానవ మేధస్సు కందని ఈ మహాజ్ఞానాన్ని ప్రజల ముందు ప్రకటించడానికి ప్రతి క్రైస్తవుడు ఒక వీరుడుగా మారాలి. అది క్రైస్తవ్యం. భూమిని తలక్రిందులు చేసే జ్ఞానము నీ చేతిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి సాష్టాంగపడి నమస్కరించవలసిన అవసరత నీకు లేదయ్యా. మానవుడు ధరించిన ఈ కట్టె నేల నుండి ఉద్భవించిందని మీకు తెలుసు. నేల నుండి పుట్టిన ఈ కట్టెకు
నేల మీద ఎన్నో మరులు ఉన్నాయి, దానికి ఎన్నో కోరికలు ఉన్నాయో, దానిని తీర్చుకోవాలని ఆశతో ప్రజల మధ్య ప్రాంతీయతత్వాన్ని, ప్రజల మధ్య దేవుళ్ళ పేరున జరుగుతున్న మరణ హోమాన్ని ప్రోత్సహించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇలాంటి మంది ఎంతో మంది మన ఈ సృష్టిలో లేక మన ముందు ఈ చరిత్రలో కనబడుతున్నారు. ప్రజల ముందుకొచ్చి నా ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు నా రక్తాన్ని అర్పిస్తానని చిరకాలు దిద్దుకున్న మహానాయకులు ఉన్నారు మన చరిత్రలో. ప్రజల కోసం మినిస్టర్ అని చెప్పుకుంటూ, నేను ప్రజానాయకుడినైతే, నేను మినిస్టర్నైతే ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకుంటాడు. నా రక్తాన్ని ప్రతి రక్తపు బొట్టు ప్రజల కొరకు అర్పిస్తాను అంటాడు. మనమంతా నిజమనే నమ్ముతాం, ఉన్నతమైన సింహాసనాన్ని అతను ఎక్కిస్తాం, అధికారం అనే గడ్డి మీద కిక్కించి ఇక మనల్ని ఎలా చూస్తాడో, మన దగ్గరికి ఎలా వస్తాడో అనుకుంటాం. రాడు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, మినిస్టర్ ఎలా వస్తాడో తెలుసా? ముందు జీపులు, వెనక జీపులు, ముందు పోలీసులు, వెనక పోలీసులు, తుపాకీలతో, ఇతర ప్రాణం, ఇతర ఒక రక్తపు బొట్టు ఎక్కడ బయటకు పోతాదో అనే భయం మీద ఇతన్ని కాపాడడానికి బయలుదేరుతారు. ఇదండి సోషలిజం? కాదయ్యా. ఒక మహానాయకుడు ఎవరి సహాయం లేకుండా తను తానే యేసుక్రీస్తుగా ఈ ప్రపంచంలో చరిత్రకెక్కిన ఒక మహా విప్లవవాది యేసుస్వామి. ప్రజల ముందుకెళ్లి అవసరమైతే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో ఇచ్చిన అతడయ్యా నాయకుడు. అతను స్థాపించాడు సమసమాజాన్ని. సోదర సోదరీమణులారా, ఆలోచించండి, వేదం ఎంత గొప్పదా అని. అవును, ఈ కట్టెలో ప్రవేశించిన మనిషి ఈ కట్టె సుఖాల కోసం, ఈ లోకంలో ఉన్న కోరికలు బానిసగా మారి అధికారాల కోసం, అంతస్తుల కోసం, ధనం కోసం, తన కుటుంబాల ఆస్తుల కోసం తమ బ్రతుకుల్నే కన్నీటిమయంగా మార్చుకుంటున్నారు. అనేక మంది కోట్లాది కోట్ల కోట్ల మంది ప్రజల బ్రతుకుల్నే కన్నీటిమయంగా చేస్తున్నారు. సద్దాం హుస్సేన్ స్నానం చేసిన ఆ గది యొక్క ఖరీదంతో తెలుసా? 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలలో గదిలో బాత్రూంలో స్నానం చేసిన ఆయనకు ఈ కట్టెలో ఒక తప్పుడు ఆలోచన పుట్టింది. ఏంటో తెలుసా? ఇంకా నాకు డబ్బు కావాలి. ప్రక్కన ఉన్న సోదర దేశాన్ని ఆక్రమించుకోవాలనే ఆశతో ప్రపంచ ప్రజలందరినీ ఎదిరించి ప్రపంచ దేశాలందరికీ వ్యతిరేకంగా యుద్ధాన్ని, సమరాన్ని సాగించాడు. మిగిలింది ఏముంది? కువైట్ తన సోదరులు కారా? ప్రపంచ ప్రజలు తన సోదరులు కారా? ఒకే రక్తం, ఒకే మానవత్వం అనుకున్న ఈ కట్టె, యేసుక్రీస్తు బోధనలు అందక ఈ కట్టెలోని పుట్టిన దౌర్భాగ్యపు ఆలోచనలకు బానిసగా మారి ఈనాడు ప్రపంచ ప్రజలకు కన్నీరు తెప్పించాడు ఆదిత్య. ఏమని చెప్పాడో తెలుసా? నేను దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట చెప్పాడు, భక్త నీ ప్రకరణ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి దాన్ని స్వాధీనపరచుకో అని సెలవిచ్చాడట దేవుడు అతనికి. మనకు తెలిసింది న్యూస్ అబద్ధం కాదు. అప్పుడు యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధాన్ని ప్రకటించమన్న దేవుడు ఎక్కడికి పోయాడో తెలియదు, కానీ ఇతర కాళ్ళు చేతులు తెగిపోయాయి. ఏది దేవుడి పేరట జరుగుతున్న ఈ మారణ హోమాలు ఆలోచించండి. ఈ రోజు 10 లక్షల మంది ఇరాకీలు, ఇరాకులో ఉన్న ఆడవాళ్ళకి భర్తలు లేకుండా పోయారు, తెలుసా మీకు? చచ్చిపోయారు యుద్ధరంగంలో, భర్తలు లేరు. మరి ఏం చేయమంటావయ్యా అని ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే, ఒకరికి 10 మంది అయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోండి, నేను రాజ్యాంగాన్ని మార్చేస్తానన్నాడు. ఇదయ్యా పరిపాలన? ఒక వ్యక్తిలో తప్పుడు కోరికలు పుట్టి తన శరీరాన్ని, తన శరీరంలో కోరికలను అణుచుకోలేక చుట్టూ ఉన్న సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఎక్కడ చూసినా గల్ఫ్ ఛార్జీలు, పెట్రోల్ గల్ఫ్ ఛార్జీ, బజార్లో కాయగూరల గల్ఫ్ ఛార్జీ, ఎన్నో ఛార్జీలు పెట్టారు మీ అందరికీ తెలుసు. ఈయన వరకు ఆ ఛార్జీలు దిగలేదు, మారలేదు. అతను పెట్టిన భిక్షే. సోదర సోదరీమణులారా, మీరు ఆలోచించండి, ఈ కట్టెలో ఉన్న మనిషి తన కట్టె యొక్క స్వార్థ కోరికల కొరకు ప్రపంచ వినాశనానికి ఈరోజు అరులు చేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని 100 సార్లు తగలబెట్టే మారణాయుధాలు ఈ రోజు ప్రపంచంలో ఉన్నాయంటే మీ అందరికీ తెలుసు. మీరు నమ్మగలరా? నమ్మితే మీకు తెలుసు నిజమే. ఈ ప్రపంచాన్ని 100 సార్లు మార్చగలిగే భయంకర మారణాయుధాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సిద్ధం చేసాయి. అవన్నీ పేలితే ఈ భూగోళం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆయన శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటు చేసి బడాబడా నాయకులందరూ అక్కడ చేరి ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసా? మనకున్నది ఒకే భూమి కనుక మనము జాగ్రత్తగా కాపాడుకుందాం, అది వీళ్ళు తీసుకున్న తీర్మానాలు. 2 భూములు లేవు, 3 భూములు లేవు, మనకున్నది ఒకే భూమి. పక్కన నంగారెడ్డి దగ్గరికి వెళ్తే నీళ్ళు లేక చచ్చిపోతాం, బతకలేక, గాలి నీరు లేక. అలాగే పక్కన చంద్రుడి దగ్గరికి వెళ్తే అంతకంటే మనం బతకలేం కనుక మనకున్నది ఒకే భూమి, దాన్ని కాపాడుకుందాం. మరి కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? అయ్యగారు భక్తులందరూ ఏం నిర్ణయించారు తెలుసా? అక్కడ దేశాది నేతలు మన దగ్గరున్న బాంబులు ఇమీడియట్ గా నిర్వీర్యం చేసేయాలి.
కొత్త బాంబులు కనిపెట్టకూడదు. ఇది ఎక్కడ గొడవండి? ఎందుకు కనిపెట్టారు ఇవన్నీ? ఉన్న ఇళ్ళను తగలబెట్టుకోవడానికా? దీపావళి పండుగను ఆచరించడానికా? సోదర సోదరి మనులారా, మానవుని యొక్క కట్టిలో పుట్టిన తప్పుడు ఆలోచనలకు ఈరోజు మానవుడు హాయిగా సస్యశ్యామలంగా బ్రతుకుతున్న ఈ సువిశాలమైన విచిత్రమైన సృష్టిని కలుగు చేశాడే ఆ దేవుడు. అతడు చేసిన అప్రజ్ఞ కోతలు చేసిన ఆ శిల్పానికి ఈ శిల్ప అందాలని చూస్తుంటే మానవుడు సుఖంగా బ్రతకాలని ఈ గోడాన్ని సృష్టిస్తే దీన్ని తగలబెట్టడానికి కట్టిలో పుట్టిన ఈ తప్పుడు ఆలోచనలతో అగ్నిమయంగా మార్చడానికి లోకం పయనిస్తుంది ఈరోజు. అది కట్టిలో పుట్టిన దుర్బుద్ధి కాదా? ఆఖరిగా ఒక మాట చదివే ఈ భాగాన్ని ఆపుదాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎందుకయ్యా యుద్ధాలు జరగాలి? మొదట ప్రపంచ సంగ్రామం ఎందుకు జరిగింది? రెండవ ప్రపంచ సంగ్రామం ఎందుకు జరిగింది? ఇక మూడవ ప్రపంచ సంగ్రామం జరగబోతే ఇక చెప్పుకోవడానికి నువ్వు నేను కూడా ఉండవు. అంత భయంకరంగా ఉన్నాయి మారణాయుధాలు. సోదర సోదరీమణులారా, ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు? ఎందుకు జరుగుతున్నాయి పోరాటాలు? ఎందుకు జరుగుతున్నాయి ఈ కుట్రలు, కుతంత్రాలు, ఈ నరమేధం ఎందుకు జరుగుతుంది ఆలోచించండి. చెప్పాడు 2000 సంవత్సరాలైంది ఈ మాట చెప్పి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్చల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుతలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఎందుకు చేస్తున్నారు యుద్ధాలు చెప్పాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ భయంకరమైన మారణాయుధాలు? ఎందుకు తయారు చేస్తున్నాడు వీటిని? మీ అవయవములలో పోరాడు భోగేచ్చను. నీ శరీరంలో ఎక్కడో ఒక దౌర్భాగ్యము, ఒక కోరిక పుట్టింది. ఆ కోరికను ప్రాక్టీస్ లో పెట్టడానికి చుట్టూ ఉన్న సమాజాన్ని కలుషితం చేస్తావు. ఆ సమాజం కలుషితం అయిపోయి ప్రక్కన ఉన్న వారిని కలుషితం చేసింది. చివరకు యావత్ దేశమే కలుషితం అయిపోయింది. యావత్ ప్రపంచమే కలుషితంగా మారిపోయింది. ఎక్కడో పుట్టిన ఒక తప్పుడు ఆలోచన, ఏ కట్టెలో పుట్టిన ఒక నీచమైన కోరిక. ప్రపంచంలో బల పరాక్రమవంతుడైనటువంటి బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ మీ అందరికీ తెలుసు. నిజంగా మహావీరుడుగా ప్రపంచంలో ఉన్న ప్రతి వాడిని ఓడించి నిజంగా విజయరంగంలో ప్రవేశించినటువంటి మైక్ టైసన్ ఏమయ్యాడో తెలుసా? తన శరీరంలో పుట్టిన ఒక తప్పుడు కోరికను అణుచుకోలేక ఒక ఆడదాని కొరకు తన జీవితాన్ని అన్యాయంగా బలి చేసుకొని కటకటాలలో ఉన్నాడు ఈరోజు. ఎందుకు? ఎందుకు? తన కట్టిలో పుట్టిన ఒక చిన్న కోరికను తీర్చుకోవటానికి. ప్రపంచంలో ఉన్న అనేక మంది ఈరోజు ఈ ప్రపంచానికి అన్యాయం చేస్తున్నారు. దేవుడు కొరకు చేస్తున్న ఈ విచిత్రమైన సృష్టిని, ఈ విచిత్రమైన శరీరాన్ని క్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోలేక అందరి బ్రతుకులను కన్నీటిమయంగా మారుస్తున్నారు వాళ్ళ బ్రతుకుతో పాటు. ఆలోచించండి, అధునాతన మానవ మేధస్సు కొందరు ఈ మహాశాస్త్రాన్ని పరిశీలించండి, పరిశోధించండి.